Welcome to the face-to-face interview. Iroju, Manamunduku, Assistant Professor of Commerce, Certified Financial Planner, and National Stock Exchange Certified Market Professional, G. Srinivas Rao Garu, the Mantho Unaru. Namaste, sir. Namaste, Andy. Munduga, Iroju, Ma Studio Kuchinanduku, Moraksari. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మిమ్మల్ని ఈరోజు పిలవడానికి గల కారణం ఏంటంటే, ఈ లాక్డౌన్ నేపథ్యంలో అనేక రకాలైనటువంటి కొత్త కొత్త ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి పదాలను వినడం జరుగుతుంది. వాటి తాలూకా అర్థాలు తెలుసుకోవడం కోసం మరియు కొన్ని సామాన్యమైన ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు మీ విశ్లేషణతో సమాధానం తీసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని ఈరోజు ఈ స్టూడియోకి పిలవడం జరిగింది. ముందుగా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నటువంటి అంశాలు ఒకసారి చూసినట్లయితే, అవి క్వాంటిటేటివ్ ఈజింగ్ అని, హెలికాప్టర్ మనీ అని, ఈ రెండు పదాలు కొత్తగా వినిపిస్తున్నాయి. వీటి గురించి కాస్త వివరించండి. వీటితో పాటుగా ఈ లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ ఉన్నటువంటి సందర్భంలో ప్రజలకి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం మనీ ప్రింట్ చేసి సో ప్రజలకి అందిస్తే ఎందులో కలిగేటటువంటి ఇబ్బందులు ఏంటి, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. వీటికి మీరు మీ విశ్లేషణతో సమాధానం అందిస్తారని మిమ్మల్ని అడుగుతున్నాం, పిలవడం జరిగింది. ఓకే అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు, ఎందుకంటే ది మోస్ట్ ద రెలవెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు కొంత ఎకనామిక్స్ బేసిక్స్ కూడా కొంచెం అర్థమై ఉండాలి. ఎనీహౌ నేను ట్రై చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి. ఫస్ట్, ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ వల్ల అన్ని రంగాలు ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగాను దెబ్బతిన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఉత్పత్తి పూర్తి స్థాయిలో పడిపోయింది, తద్వారా ఆదాయ వనరులు అనేవి చాలా తగ్గుముఖం పట్టాయి. ఈ సందర్భంలో చాలా పానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజలంతా. రాబోయే సంవత్సరాల్లో ఎట్లా కోపప్ అవుతుంది ఇండియన్ ఎకానమీ అని. సో ఈ సందర్భాల్లో వివిధ రకాలైనటువంటి ఆర్థిక వ్యాప్తుల్లోని వాళ్ళు వెలిపించినటువంటి అంశాలు ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే, ప్రముఖంగా వినిపిస్తున్నది మనకి క్వాంటిటేటివ్ ఈజింగ్ అనేటటువంటి ఒక నూతన అంశం ఒకటి మనకి తెలుస్తోంది. ఇది యాక్చువల్గా నూతన అంశం ఏమి కాదు, పాతదే, కాకపోతే ఇప్పుడు కొత్తగా రావడం జరుగుతుంది. అలాగే హెలికాప్టర్ మనీ అని ఈ సందర్భంగా కొన్ని కొన్ని పత్రికల్లో గట వాడడం జరిగింది. నెక్స్ట్ మీరు అడిగిన ప్రశ్న, కరెన్సీ ముద్రిస్తే ఏమవుతుంది అని చూద్దాం. ఒక్కొక్క అంశాన్ని మనం చూద్దాం. ముందుగా క్వాంటిటేటివ్ ఈజింగ్. ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ అనేది ప్రప్రథమంగా జపాన్లో అవలంబించారు. 2007-08 ఫైనాన్షియల్ క్రైసిస్ని తట్టుకోవడానికి, 8-9 ఫైనాన్షియల్ క్రైసిస్ రెసిషన్ నుంచి బయటపడడానికి జపాన్ వారు ఇది అవలంబించారు, క్వాంటిటేటివ్ ఈజింగ్. క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే ది పర్చేజింగ్ ఇన్ ది మాసివ్ స్కేల్ ఎసెట్స్, ఇట్ మీన్స్ లాంగ్ టర్మ్ ఎసెట్స్ బై సెంట్రల్ బ్యాంక్స్. సో యూజువలీ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్, not only the government securities and private securities, especially asset backed securities. See, because of the massive purchasing, especially for long term debts and asset backed securities, the central bank is using their resources for purchasing this kind of assets. Anta meek market lo em avutundi anta, the money anadi పంప్ చేయడం జరుగుతుంది. సో ఆటోమేటికల్లీ
మొమెంటం మార్కెట్లో గెయిన్ అవుతుంది. సో ఈ విధంగా ఎకానమీని ట్రాక్లోకి తీసుకొచ్చేటటువంటి సిస్టమ్. బట్ ఇది ప్యూర్లీ అన్కన్వెన్షనల్ మానిటరీ పాలసీ. సి ఎనీహౌ ది ప్రోస్ అండ్ కాన్స్ మనకి చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఎక్స్పెరిమెంటలీ వెరీ ఫ్యూ కంట్రీస్ వాడే. జపాన్ సక్సెస్ఫుల్ గా ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి బయటకు వచ్చింది, అలాగే వైడ్ స్ప్రెడ్ అయింది జపాన్ లో ఉన్నటువంటి ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా. యుఎస్ వాళ్ళు అవలంబించారు, యూకే, ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్, స్విట్జర్లాండ్ అండ్ స్వీడన్, ఈ కంట్రీస్ లో ఈ ప్రయోగం సక్సెస్ అయింది. బట్ భారతదేశం లాంటి తృతీయ ఆర్థిక వ్యవస్థలు కలిగినటువంటి దేశంలో ఈ రకమైనటువంటి ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం చెప్పలేము. ఎందుకంటే అన్కన్వెన్షనల్ పద్ధతుల్లో మనం వెళ్ళినట్లయితే చాలా ముప్పు ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే. అలాగే హెలికాప్టర్ మనీ అని వాడుతున్నారు. యాక్చువల్లీ మిల్టన్ ఫ్రైడ్మన్ అనే వ్యక్తి ఈ కాన్సెప్ట్ని ఫస్ట్ యూజ్ చేయడం జరిగింది. హెలికాప్టర్ మనీ దీన్ని ఆల్టర్నేటివ్ టు క్వాంటిటేటివ్ ఈజింగ్కి వాడుతూ ఉంటారు. ఆర్థిక వ్యవస్థలో ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉండేటప్పుడు, ఇంట్రెస్ట్ రేట్స్ కంప్లీట్గా నెగిటివ్కి జీరోకి వచ్చినటువంటి సందర్భాల్లో ఈ హెలికాప్టర్ మనీని వాడతారు. ఈ హెలికాప్టర్ మనీ అంటే డైరెక్ట్లీ ద సెంట్రల్ బ్యాంక్ ద సెండింగ్ మనీ టు ఇండివిజువల్స్. దిస్ ఇస్ ద థింగ్ హౌ ఇట్ ఈస్ ప్రాక్టికేబుల్ ఇన్ ఇండియా. ఇట్స్ రియల్లీ ఐ కెన్ సే ఇంపాసిబుల్, బట్ హియర్ దర్ ఇస్ అ పాసిబిలిటీస్. సో మోనిటైజేషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ డెఫిసిట్స్ ఇన్ సచ్ అ వే వీ కెన్ డూ సమ్ ఎక్స్టెంట్. దిస్ ఇస్ ఆల్సో హెలికాప్టర్ మనీ. సి సెంట్రల్ బ్యాంక్ ఈజ్ సపోర్టింగ్ ఆర్ ఫైనాన్సింగ్ ఆల్ స్టేట్స్ బడ్జెట్ డెఫిసిట్స్ ఫ్రమ్ దర్ రిసోర్సెస్. ఇది సింపుల్గా హెలికాప్టర్ మనీగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది కొంతవరకు ప్రస్తుత తరుణంలో అవసరం. 100% బడ్జెట్ డెఫిసిట్ని మోనిటైజేషన్ చేయకపోయినా అట్లీస్ట్ ప్రయారిటీ బేస్డ్ 60-70% యాజ్ పర్ ది ఎఫెక్ట్ కరోనా ఎఫెక్ట్ చేస్తే ఆర్థిక వ్యవస్థలో ఒక ఊతం వచ్చే విధంగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇవి ఈ రెండు, క్వాంటిటేటివ్ ఈజింగ్ అలాగే హెలికాప్టర్ మనీ. ఇంకా మీరు అడిగారు కరెన్సీ ప్రింట్ చేస్తే పనిచేసి ఇస్తే ఏమవుతుంది అనేటటువంటి, ఇక్కడ చిన్న ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకి భారతదేశంలో 1 కేజీ రైస్ మాత్రమే ఉంది అనుకుందాం, 100 రూపాయలు మాత్రమే కరెన్సీ ప్రింట్ అయ్యి ఉంది అనుకుందాం. సో 100 రూపాయలకి కేజీ రైస్ వస్తుంది, ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. ఓకే, ఇక్కడ ఈ 100 రూపాయల బదులు ఇంకొంచెం కరెన్సీ సర్క్యులేషన్ పెంచారు, 100 రూపాయలు ప్రింట్ చేశారు, సో 200 అయింది, బట్ రైస్ మాత్రం కేజీ ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, కరెన్సీ ప్రింట్ చేసినంత మాత్రాన ప్రజలకి వచ్చేటటువంటి ప్రయోజనం ఏమి లేదు. ఎందుకంటే కరెన్సీ ప్రింట్ కాదు చేయాల్సింది, వెల్త్ క్రియేషన్ చేయాలి. ఎంతైతే మనం వెల్త్ క్రియేట్ చేస్తామో ఆ వెల్త్ క్రియేషన్కి ఈక్వలంట్గా మనకి కరెన్సీ అనేది సర్క్యులేషన్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈక్విలిబ్రియం ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ డిఫ్లేషన్ అనేటటువంటి ప్రాబ్లం నుంచి మనం బయటపడగలుగుతాం. అంటే ఇక్కడ మరి వెల్త్ క్రియేషన్ ఇన్ ద సెన్స్ ఎక్స్పోర్ట్ చేయడం, సర్వీసెస్ ద ప్రొడక్షన్, తద్వారా వెల్త్ క్రియేట్ చేసి అప్పుడు మనం మనీని జనరేట్ చేయాలి. దిస్ ఇస్ ద వే. బట్ భారతదేశంలోని కరెన్సీ ప్రింటింగ్కి సర్టన్ రూల్స్ ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ వారు ఫాలో అయ్యే రూలు మినిమం రిజర్వ్ సిస్టమ్ అని, 200 కోట్లు రిజర్వ్స్ మీ ఆధారంగా చేసుకుని కరెన్సీ ప్రింటింగ్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ 200 కోట్లలో 115 కోట్ల వరకు గోల్డ్ రిజర్వ్స్, మిగతా ఫారెన్ రిజర్వ్స్, అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఫేవరబుల్ రిసీట్స్, ఇవన్నీ లెక్కలోకి తీసుకుని మొత్తం ఏం చేస్తారు అంటే ఈ రిజర్వ్స్ని ఆధారంగా చేసుకుని కరెన్సీ ప్రింటింగ్కి వెళ్తారు. సో ఏ విధంగా వెళ్తారు కరెన్సీ ప్రింటింగ్కి అంటే జీడిపి బేస్డ్. 1 సంవత్సర కాలంలో ఒక దేశం మొత్తం ఉత్పత్తి చేసేటటువంటి వస్తు విలువల యొక్క
విలువ మొత్తాన్ని జీడిపిగా మనం చెప్పొచ్చు. ఈ జీడిపి ప్రొజెక్షన్ బట్టి కరెన్సీ ప్రింటింగ్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మన జీడిపి ప్రస్తుతం 100,00,000,000,000 అనుకుందాం. సమీప భవిష్యత్తులో వచ్చే సంవత్సరంలో 10% జీడిపి పెరుగుతుంది అని కానీ భావిస్తే, అంటే 100,00,000,000,000కి 10% అంటే ఇంకొక 10,000,000,000,000 పెరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి అదనంగా 10,000,000,000,000 వస్తువులు ఉత్పత్తి అయ్యాయి, లేదా సేవలు వస్తువులు ఉత్పత్తి అయ్యాయి. సో ఈ 10,000,000,000,000కి మనకి అదనపు కరెన్సీ కావాలి. ఇది సింపుల్ లాజిక్. సో ఈ జీడిపి ప్రొజెక్షన్ బట్టి ఈ 10,000,000,000,000 డైరెక్ట్గా ప్రింట్ చేయరు, దీనికి ఒక ఫార్ములా కూడా ఫాలో అవుతారు. సో 10,000,000,000,000 జీడిపి గ్రోత్ వాల్యూ తీసుకుని దానికి మల్టిప్లై విత్ 2. మల్టిప్లై విత్ 2 అంటే ఇక్కడ ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, ప్యూర్ ఎకనామిక్ రూల్. సో ఎవ్రీ 1 రూపీ ఆఫ్ ఇన్కమ్ దెర్ ఇస్ ఎ డిమాండ్ ఆఫ్ సో 2 రూపీ ఆఫ్ ద గూడ్స్ అండ్ పర్చేసెస్, వీ కెన్ సే లైక్ దట్. సో హియర్ ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ 2గా తీసుకోవాలని ఎకనామిస్ట్లు మనకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఫర్ ఎగ్జాంపుల్ 10% మనకి జీడిపి పెరిగితే 10 మల్టిప్లై విత్ 2 అంటే 20. ద ప్లస్ ఇన్ఫ్లేషన్, నార్మల్ ఎస్టిమేటెడ్ ఇన్ఫ్లేషన్ ద 4 to 5 or 3 to 4 వీకెంటే నార్మల్లీ 4%. సో ఈ ఎగ్జాంపుల్లో 10% జీడిపి కానీ ఇంక్రీజ్ అయితే 10 into 2 20. సో 20 plus 4% ఇన్ఫ్లేషన్ అంటే 24% ఆఫ్ టోటల్ జీడిపి వర్త్లో కరెన్సీ సర్క్యులేషన్కి తీసుకురావడం జరుగుతుంది. ఇది అంటే 24,000,000,000,000 రూపాయలు కరెన్సీ ప్రింటింగ్ అనేది కావాలి. బట్ ఈ 24,000,000,000,000 ఆల్రెడీ ముద్రించి ఉన్న కరెన్సీ ఉందిగా. సో అది బ్యాంకుల్లో ఉండేటటువంటిది, సర్క్యులేషన్లో ఉండేటువంటిది తీసేసి మిగిలిన మొత్తం ప్రింట్ చేయడానికి వెళ్తారు. ఇలా మిగిలిన మొత్తం ప్రింట్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఏమైనా స్పాయిల్ నోట్స్ ఏమైనా ఉంటాయి, ఆ స్పాయిల్ నోట్స్ కూడా లెక్కలోనికి తీసుకుని కొత్త కరెన్సీని ప్రింట్ చేయడానికి వెళ్తారు. ఇది పద్ధతి. అంటే కరెన్సీ ప్రింట్ చేయాలి అంటే కరెన్సీని ముద్రించడం కాదు, వస్తు సేవలను ఉత్పత్తి చేయాలి, వస్తు సేవలను సృష్టించాలి. వస్తు సేవలను సృష్టించినప్పుడు మాత్రమే కరెన్సీని ముద్రిస్తే దేశంలో ఆర్థిక వ్యవస్థ సరైన స్థితిలో వెళ్తుంది. ఇది ఎకానమీకి సంబంధించినటువంటి ఇష్యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విలువైనటువంటి సలహాలకి, సూచనలకి, మీ యొక్క విశ్లేషణకి థ్యాంక్ యూ సో మచ్.